ఒకప్పటి రాజకీయ వ్యూహాలే కాదు, అంటే రాజకీయ నాయకులకి రాజకీయాల్లోనే శత్రువులు ఉండరు. అవినీతి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహించిన అధికారులు కూడా ప్రభుత్వానికి శత్రువులుగా మారతారు అనడానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న ఒక తంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇదే టైంలో రాజకీయ నాయకులకి అవినీతి రాజకీయ నాయకులను ప్రోత్సహించి ఆ విధంగా ముందుకు వెళ్ళిన అధికారులను సైతం చెక్ పెట్టే ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా అవినీతి అధికారుల గుండెల్లో రైలు కాదు నాకు తెలిసి విమానాలు దూసుకెళ్ళిపోతున్నాయి అనాలేమో అంత భయపడుతున్నారంట. అంటే దీనికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ అండ చూసుకునో చంద్రబాబు గారు అండ చూసుకునో రెచ్చిపోయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు కేవలం మొన్నటి వరకు ఇన్నాళ్ళు ఏం లేదు కేవలం పోస్టింగ్ మాత్రమే ఇవ్వలేదు అని చెప్పి అందరూ అనుకున్నారు అంతకుమించి ఏం చేస్తారులే అని. కానీ ఇప్పుడు జగన్ గారు అంతకుమించి షాక్లు ఇస్తున్నారు, వాళ్ళని ఏకంగా పీక్ పరేస్తున్నారు పోస్టుల నుంచి. అంటే పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం ఒకైతే అయితే వాళ్ళని సస్పెండ్ చేసేయడం ఊహించని ఎత్తు అన్నమాట. అయితే ముందు మొన్నటి వరకు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ని తప్పించిన జగన్ సర్కారు, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏకంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు గారిని కూడా సస్పెండ్ చేశారు. ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే ఆలూరి బాల వెంకటేశ్వరరావు. అంటే వీళ్ళిద్దరిని వరుసగా ఫస్ట్ జాస్తి కిషోర్ గారిని, తర్వాత ఆలూరి బాల వెంకటేశ్వరరావుని, తర్వాత ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఇలా ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఒక కలకలం అయితే మొదలైంది అధికారుల్లో. అంటే గతంలో చంద్రబాబు గారికి చాలా సాన్నిహిత్యంగా చాలా దగ్గరగా పనిచేసిన అధికారుల్ని చెక్ పెట్టబోతున్నారా జగన్ గారు, అప్పుడు చంద్రబాబు మాటలు విని కొందరు వైసీపీ నేతలను కీలక అధికారులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే వచ్చారు, ఇప్పుడు వారిని అందరినీ తప్పించే ఆలోచనలో జగన్ ఉన్నారా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే చాలామందికి పోస్టింగ్లు ఇవ్వలేదంట, అధికారం ఉందని చెప్పి చంద్రబాబు అప్పట్లో రెచ్చిపోతే, చంద్రబాబును చూసుకొని రెచ్చిపోతే ఇప్పుడు జగన్ అదే విధంగా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు. ఏబీ విషయంలో జరిగింది ఇదే, ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులను కూడా వాళ్ళు తీసుకోవడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే విద్యుత్ ఒప్పందాలు అలాగే విద్యుత్ ఒప్పందాలతో సహా పలు కీలక ప్రాజెక్టుల్లో కూడా వాటాలు తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే భయం చంద్రబాబు సన్నిహిత అధికారుల్లో చాలా కీలకంగా కనిపిస్తుందంట. అంటే ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న అధికారులు ఒక్కొక్కరు ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. అదే టైంలో త్వరలో అతి త్వరలోనే మరో అధికారిని కూడా విధుల నుంచి తప్పించే అవకాశం ఉంది. సదరు అధికారి విద్యుత్ శాఖలో అవకతవకలకు పాల్పడ్డారు అనే సమాచారం. దీంతో ఇప్పుడు కొందరు అధికారులు చాలామంది ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారంట. మొత్తానికి ఏదైతేనే జగన్ దెబ్బకు అప్పట్లో అంటే అందరూ అనడానికి లేదు, ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరినీ తప్పుబడడానికి లేదు, కేవలం అవినీతి ప్రోత్సహించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చుక్కలు చూపించడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఏ అధికారులు త్వరలో సస్పెండ్ గురవుతారు, ఎందుకు లే అని చెప్పి ముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారా అనేది మనం వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.